బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువు అల్లా పవిత్రతను కొనియాడుతున్నది. ఆయన సర్వశక్తుడు, వివేకవంతుడు. ఓ విశ్వాసులారా, మీరు చేయలే ని దాన్ని గురించి ఎందుకు చెబుతారు? మీరు చేయని దాన్ని గురించి చెప్పటం అల్లా సమక్షంలో ఎంతో సహించరానిది. అల్లా ప్రేమించేది సీసం పోసి నిర్మింపబడిన గోడలాగా వరుస తీరి స్థిరంగా అతని మార్గంలో పోరాడేవారినే సుమా. మూసా తన జాతివారితో, ఓ నా జాతి ప్రజలారా, నేను మీ వద్దకు అల్లా తరఫున పంపబడిన ప్రవక్తనన్న సంగతి తెలిసి కూడా మీరు నన్నెందుకు ఇంతగా వేధిస్తున్నారు అని చెప్పినప్పటి విషయం జ్ఞాపకం చేసుకోదగినది. వారు వక్రంగానే ఉండటంతో అల్లాహ్ వారి హృదయాలు వంకరగానే ఉండేలా చేశాడు. అవిధేయ జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. మరియం కుమారుడైన ఈసా, ఓ ఇస్రాయిలు సంతతివారలారా, నేను మీ వైపు అల్లాహ్ తరఫున పంపబడిన ప్రవక్తను. నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. నా తరువాత రాబోయే ప్రవక్తను గురించి శుభవార్తను ఇస్తున్నాను. అతని పేరు అహ్మద్ అని చెప్పినప్పటి సంగతి కూడా స్మరించదగినదే. తీరా అతను స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చినప్పుడు ఇది పచ్చి ఇంద్రజాలం అని వారు అన్నారు, తేలిగ్గా కొట్టి పారేశారు. ఇస్లాం వైపు తనను ఆహ్వానించబడుతున్నప్పటికీ అల్లాహ్పై అబద్ధపు నిందలను కల్పించేవాడికంటే పరమ దుర్మార్గుడెవడుంటాడు? ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. వారు అల్లాహ్ జ్యోతిని తమ నోళ్లతో ఊది ఆర్పివేయదలుస్తున్నారు. అయితే అల్లాహ్ మాత్రం తన జ్యోతిని పరిపూర్ణం గావిస్తాడు. అవిశ్వాసులకు అది ఎంతగా సహించరానిదైనా సరే, ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు, దాన్ని మత ధర్మాలన్నింటిపై ఆధిక్యం వహించేలా చేయటానికి. ఈ విషయం బహుదైవారాధకులకు ఇష్టం లేకపోయినా సరే, ఓ విశ్వాసులారా, మిమ్మల్ని వ్యధాభరితమైన శిక్ష నుండి రక్షించే వర్తకమేదో నేను మీకు తెలుపనా. మీరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మార్గంలో మీ ధన ప్రాణాలొడ్డి పోరాడండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీకు ఎంతో మేలైనది. అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో మీకు ప్రవేశం కల్పిస్తాడు. శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో గల పరిశుభ్రమైన గృహాలలో ప్రవేశింపజేస్తాడు. నిజానికి ఇదే గొప్ప సాఫల్యం. మీరెంతగానో ఇష్టపడే మరొకటి అనుగ్రహం కూడా ఒసగుతాడు. అది అల్లాహ్ సహాయం, శీఘ్ర విజయం. ఓ ప్రవక్త, విశ్వాసులకు దీని గురించి శుభవార్తను వినిపించు. ఓ విశ్వాసులారా, మరియం కుమారుడైన ఈసా తన హవారీలతో, అల్లాహ్ మార్గంలో నాకు సహాయపడగల వారెవరు అని అన్నప్పుడు, అల్లాహ్ మార్గంలో మేము సహాయపడతాము అని హవారీలు సమాధానమిచ్చినట్లు మీరు కూడా అల్లాహ్కు సహాయకులు అవండి. తరువాత ఇస్రాయిలు సంతతి వారిలో ఒక వర్గం వారు విశ్వసించగా మరొక వర్గం వారు తిరస్కరించారు. అప్పుడు మేము విశ్వసించిన వారికి వారి శత్రువులకు వ్యతిరేకంగా తోడ్పడ్డాము. తత్ఫలితంగా వారు గెలుపొందారు.